హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను మొన్న రీసెంట్గా మా కొత్తింటి కిచెన్ కోసం తెప్పించిన చిమ్నీ మీకు అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా, ఆ వీడియోలో నాకు చాలామంది అడిగారు. నేను కమెంట్స్లో చూశాను మీరు కంప్లీట్ చూపించాల్సింది, దానికి గ్యాస్ స్టవ్ హాబ్ లాంటిది అది ఏం కొన్నారో అది కూడా చూపిస్తే బాగుండేదని. అయితే ఆ రోజు మా అదొక్కటే డెలివరీ అయిందని చెప్పేసి దాని వీడియోనే మీకు చేసి చూపించాను. నిన్న నాకు ఇది వచ్చింది గ్యాస్ స్టవ్. ఇది కూడా ఎలికా బ్రాండ్దే, 4 బర్నర్ గ్లాస్ టాప్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను. కంప్లీట్ 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ది, మంచి అంటే క్వాలిటీ అది బాగానే ఉంది. మీకు ఈరోజు ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. అట్లనే నేను దాంతోపాటు 2 గీజర్స్ కూడా తెప్పించాను 2 బాత్రూమ్స్కి. అంటే మాకు 2 బెడ్రూమ్స్కి బాత్రూమ్స్కి ఒకటే సింగిల్ కనెక్షన్ తోటి బోత్ సైడ్స్ పనిచేసేలాగా డిజైన్ ఉంది. ఇంకో బాత్రూమ్కి ఇది, అయితే టోటల్ 3 బాత్రూమ్స్కి పనికి వస్తాయని ఇవి 2 తెప్పించాను. అయితే స్టోరేజ్ వాటర్ హీటర్స్ ఉంటాయి కదా, అలాంటివి పెద్ద సైజు నాకు అంత ఏం అవసరం లేదు. ఇది ఇన్స్టంట్ వాటర్ హీటర్లే, నేను ప్రీవియస్ ఇంట్లో యూస్ చేశాను, బాగానే ఉన్నాయి. అయితే ఇన్స్టంట్ వాటర్ హీటర్లో మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్లో నీళ్లు వేడవుతాయి, ఇంకా మీకు పవర్ కూడా సేవ్ అవుతుంది, ఇంకా ఎంత అవసరమో అంతే యూస్ చేయొచ్చు, ఇమీడియట్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు. ఇది బజాజ్ బ్రాండ్ది, నేను ఆన్లైన్ చూశాను, నేను రివ్యూస్ దీని బాగానే ఉన్నాయి. నేను ఇదివరకు ఇదేం వాడలేదు, అయినా కూడా ఇది రివ్యూస్ బాగున్నాయి. ఇంకోటి లుక్స్ అవి కూడా, ఇది మోడల్ చూస్తున్నారు కదా బజాజ్లో ఫ్లోరా అనే మోడల్, ఇది మల్టిపుల్ సేఫ్టీ సిస్టమ్స్ ఉండేసి 3 లీటర్, ఇందులో 1 లీటర్ ఉంటుంది, 3 లీటర్ ఉంటుంది. 1 లీటర్ మరీ చిన్నగా అయిపోతుంది, అందుకే నేను 3 లీటర్ తీసుకున్నారు. 5 ఇయర్ వారంటీ ఇన్నర్ ట్యాంక్ ఉంది, 2 ఇయర్ వారంటీ ప్రోడక్ట్ ఉందని రాసింది, 3 ఇయర్ ఆన్ హీటింగ్ ఎలిమెంట్, అన్ని డిఫరెంట్ వారంటీ కండిషన్స్ ఉన్నాయి. ఇది నాకు రీజనబుల్ ప్రైస్లోనే దొరికింది, అరౌండ్ 3100కి ఈచ్ దొరికింది. అంటే 2 తీసుకున్నాను, 6200 దానికైంది. ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ వచ్చేసి మీకు కంప్లీట్, ఇది కూడా నేను కనెక్షన్ ఇచ్చేసి మీకు ఆన్ చేసి అవన్నీ దాని నాబ్స్ అవి ఎట్లా ఉన్నాయి, దీని క్వాలిటీ ఎట్లా ఉంది అది కూడా చూపించేస్తాను. చాలామంది అడుగుతున్నారు కంప్లీట్ చూపించమని హోమ్ టూర్, అయితే కొన్ని రోజులు ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా విండోస్లో కూడా నేను ఇంకా కర్టెన్స్ ఏం ఫిట్ చేయలేదు, ఇంకా పని చాలా ఉంది. లాక్డౌన్ వల్ల అంతా స్లోడౌన్ అయిపోయింది, ఎవరు వర్కర్స్ దొరకట్లేదు, రావట్లేదు, ఇంకా కూడా మా ప్లంబర్ రాలేదు, ఇంకా నా వాటర్ ప్యూరిఫైయర్ అది కూడా ఫిట్టింగ్ అవ్వలేదు. అవన్నీ అయ్యి మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకొన్ని రోజులు టైం పడుతుంది, అప్పట్లోపు నా స్టూడియో కూడా సెటప్ అయిపోతుంది. ఒకసారి ఇంటిది, ఒకసారి స్టూడియోది, 2 అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రోజులు పట్టినా పర్వాలేదు, మొత్తం అయినాకనే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ గ్యాస్ స్టవ్ ఇంకా ఈ గీజర్ అన్బాక్సింగ్ చేసి దీని ఫిట్టింగ్ అదంతా ప్రాసెస్ చూసి ఇది ఎట్లా అనిపించింది అనేది మీకు రాబోయే క్లిప్లో చెప్తాను. ఇదండి నేను తెచ్చిన గ్యాస్ స్టవ్. ఇది సేమ్ చిమ్నీ ఏదో అదే బ్రాండ్ది, ఎలికా బ్రాండ్దే, వెట్రో గ్లాస్ టాప్, 4 బర్నర్ గ్యాస్ స్టవ్, బ్రాస్ బర్నర్, గ్లాస్ కుక్ టాప్ అని సైడ్లో రాసేసి మీరు దాని ఫొటోస్ అవి కూడా చూడొచ్చు బాక్స్ పైన. ఎలికా బ్రాండింగ్ ఉండేసి బ్లూ కలర్ కార్టూన్లో డీసెంట్ ప్యాకేజింగ్లో వచ్చింది. ఇది నేను ఆఫ్లైన్ మార్కెట్లోనే తీసుకున్నాను, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్కి డిఫరెన్స్ లేదు ప్రైస్లో, అందుకే చూసి తీసుకుంటే బాగుంటుందని ఆఫ్లైన్ మార్కెట్లో తీసుకున్నాను. ఇక్కడ లేబుల్ పైన MRP వచ్చేసి మీకు 11,490 అని రాసింది, కానీ ఇది 6,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఆన్లైన్ కూడా సేమ్ అంతే కాస్ట్ ఉంది, కాకపోతే మీరు ఆఫ్లైన్ తీసుకుంటే ఏంటంటే చూసి తీసుకోవచ్చు చెక్ చేసి. అయితే నేను ప్రీవియస్లీ తీసుకున్న బ్రాండ్ గ్యాస్ స్టవ్స్ ఎట్లా ఉండినాయంటే MS స్టీల్లో ఉండినాయి, అంటే మైల్డ్ స్టీల్ అంటారు కదా, అవి ఒక 2 ఇయర్స్లో రస్ట్ వచ్చేసినాయి సైడ్ బాడీ అంతా అది. అయితే ఈసారి అట్లా మిస్టేక్ అవ్వద్దని చెప్పేసి నేను స్టెయిన్లెస్ స్టీల్, అది కూడా 304 గ్రేడ్ ఉన్నది సెలెక్ట్ చేశాను. వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి కానీ ఇంకా చిమ్నీ ఇదే తీసుకున్నానని సేమ్ బ్రాండ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు వారంటీ కార్డ్ ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూడొచ్చు, అవి ఒకసారి యూస్ చేసే ముందు చదివేసుకోండి. ఇది బ్రాస్ బర్నర్స్ చూస్తున్నారు కదా, థర్మకల్లో నీట్గా ప్యాక్ చేసి వచ్చినాయి. ఇదంతా గ్లాస్ టాప్, ఇది గ్యాస్ స్టవ్, అంటే మీరు కొంచెం అంటే మరీ అది అన్బ్రేకబుల్ అని చెప్తారు కానీ మరీ రఫ్ హ్యాండిల్ కూడా చేయొద్దు, ఇంకా దానిపైన మొత్తం ఫుల్ కవర్ అట్లా వంటలు వండేటప్పుడు మొత్తం కవర్ చేయడం అది కూడా చేయొద్దు, ఎందుకంటే అది గ్లాస్ ఓవర్ హీట్ అయితే కూడా మీకు అది ఇట్లా క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జాగ్రత్తగా వాడుకోవాలి, వాళ్ళు ఎంత అన్బ్రేకబుల్ మీకు టెంపర్డ్ గ్లాస్ అయినా కానీ కొంచెం కేర్ఫుల్గానే యూస్ చేయాలి. అయితే ఇవాళ రేపు అంతా గ్లాస్ టాప్దే లేటెస్ట్ స్టైల్ నడుస్తుంది, ఇంకా ఓల్డ్ స్టైల్ ఎందుకని చెప్పేసి. నేను యాక్చువల్గా టేబుల్ టాప్ మోడల్స్ హాబ్లు ఉంటాయి కదా అట్లాంటివి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆ గ్రానైట్ స్టోన్ని అదంతా కటింగ్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మళ్ళీ వేరే స్టవ్ ఏదైనా మార్చాలంటే ఆ హోల్ కట్ దానికి మ్యాచ్ అవ్వదు, అవన్నీ ప్రాబ్లమ్స్ అని ప్రీవియస్ ఇంట్లో నాకు అయినాయి కదా ప్రాబ్లమ్స్, అందుకని నేను చెప్పేసి సింపుల్ గ్యాస్ స్టవే తీసుకున్నాను. బాగుంది, హెవీ వెయిట్ ఉండేసి డ్యూరబుల్ ఉండేలాగా క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ అది బాగుంది. ఇక్కడ మీరు దాని నాబ్స్ అవి కూడా చూడొచ్చు, ఇవన్నీ తీసి చూపిస్తాను మీకు. దీని బ్రాస్ బర్నర్స్ కూడా క్వాలిటీ అది బాగుంది, ఫినిషింగ్ కానివ్వండి మీకు దాని బిల్ట్ క్వాలిటీ అది ఎక్సలెంట్ ఉంది. ఇంకా
పైన సింపుల్ ఉంది దీని గ్లాస్ టాప్. కొన్ని వేరే బ్రాండ్స్లో వేరే మోడల్స్ చూసాను, అన్ని ఫ్లవర్స్ డిజైన్లు అవి ఇవి ఏమేమో డిజైన్లు ఉండినాయి ఆ గ్లాస్ టాప్ పైన. అట్లా ఉండొద్దని సింపుల్గా ఉండేదంటే ఇది. ఇంకా కొన్ని వేరే బ్రాండ్స్లో కూడా సింపుల్ మోడల్స్ ఉన్నాయి, కానీ ఇది కొంచెం స్టవ్ మధ్యలో దీంట్లో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండింది. అంటే మీకు గిన్నెలు అవి పెడితే కూడా ఒకదానికొకటి తలగకుండా. ఇది చూస్తున్నారు కదా క్వాలిటీ, మీకు ఎట్లా అనిపించింది ఇవి మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ కుకింగ్ సెషన్ అంటే యాక్చువల్గా మా వైఫ్ మా డాటర్ వాళ్ళే ఫుల్ హ్యాపీ ఉంది ఇది గ్యాస్ స్టవ్ చూసేసి. ఇంకా ఆమె ఇక్కడ ఇది కూడా డిఫరెంట్ ఉంది, ఇందులో మీకు ఈ స్టీల్ ట్రేస్ రెండు వచ్చినాయి, డబుల్ వచ్చినాయి. దీని కింద ఇంకోటి ఉంది, అంటే ఏమన్నా మీకు ఓవర్ఫ్లో అయిపోయి దానిపైన పడి కాలిపోతే మాడిపోతే అట్లా మీరు అది స్టీల్ ప్లేట్ సపరేట్గా అంటే రెండు ఉన్నాయి తీసి మీరు క్లీన్ చేసి మళ్ళీ పెట్టవచ్చు. ఇంకా స్టాండ్స్ కూడా దీనివి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు దాన్ని కంప్లీట్. మీరు ఇక్కడ ఏదో లేబుల్ మీద మీకు వారంటీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఎలికా బ్రాండింగ్ ఉంది. ఇంకా మీరు ఇక్కడ నాబ్స్ అవి కూడా చూడొచ్చు. ఇందులో నాబ్స్లో మీకు క్లారిటీగా ఇక్కడ ఏ నాబ్ ఏ స్టవ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది, అంటే డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా బాటంలో కూడా మీరు చూడొచ్చు, అదంతా లోపలంతా మీకు గ్లాస్ టాప్ కింద ఒకటి రిఫ్లెక్టివ్ షీట్ పెట్టేసింది అల్యూమినియం ఫాయిల్ టైప్ది. ఇంకా మిగతా ఈ సైడ్ బాడీ అంతా మీకు 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ది. ఇక్కడ నేను చెప్పింది మార్కింగ్స్, ఇంకా ఏ నాబ్ ఏ స్టవ్ అనేది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తుంది. మొత్తం మీకు బ్రష్డ్ మెటల్ ఫినిష్ ఉంది, బాగుంది, ఫినిషింగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది. చూడాలి, ఇంకా ఇప్పుడే కొత్త స్టవ్ కదా, ఇంకా యూజ్ చేస్తే కానీ మనం చెప్పలేము. కొన్ని రోజులు యూజ్ చేస్తే దీని క్వాలిటీ అనేది ఎట్లా ఉందనేది ఒక 1 ఇయర్ తర్వాత అట్లా తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడన్నా నేను ఫ్యూచర్లో మళ్ళీ ఏదన్నా అవసరం పడి కిచెన్ది ఏదన్నా వీడియో చేయాల్సి వస్తే అప్పుడు మీకు చెప్తాను ఇది ఎట్లా నడుస్తుంది అనేది. కొంచెం మా డాటర్ చెప్పింది నాబ్స్ ఒకటి కొంచెం హార్డ్ అనిపిస్తున్నాయి, అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా లేవు, కొంచెం టైట్గా ఉన్నాయి అని చెప్పింది. అంటే చూడాలి మనం యూజ్ చేసిన తర్వాత, అంటే వేరే గ్యాస్ స్టవ్స్ మా దగ్గర ఇదివరకు వాడినాయి ఉట్టి ఇట్లా అంటే తిరిగిపోయాయి కదా, అట్లా కాకుండా ఇది కొంచెం టైట్గా తిరుగుతుంది అని చెప్పింది. ఇంకా ఇటు సైడ్ స్టిక్కర్ అదంతా కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు పైన టఫ్ అండ్ గ్లాస్, ఇదైతే అన్ని గ్యాస్ స్టవ్స్ మీద అదే రాసి ఉంటుంది. ఇవి మొత్తం బర్నర్స్ ఆన్ చేస్తే ఇట్లా ఉంది. కానీ ఏంటంటే ఆ పెద్ద స్టవ్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం ఎక్కువ రావాలి ఫ్లేమ్, అది అంతే వస్తుంది. అంటే యాక్చువల్గా మాది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇక్కడ కింద లేదు, దీని నుంచి ఎక్స్టెన్షన్ పైప్ తీసుకొని బాల్కనీలో బయట ఓపెన్లో ఉంటుంది మాది గ్యాస్ సిలిండర్. అంటే ఎప్పుడన్నా గ్యాస్ లీక్ అయినా ఏమైనా బయట నుంచి బయటకే వెళ్ళిపోయేలాగా అట్లా మొత్తం సిస్టమ్ ఫిట్ చేయించాను. అంటే వాల్లోంచి మీకు పైప్ అదంతా వేపించి ఫిట్ చేయించాను. బాగానే ఉంది కానీ నాకు పెద్ద స్టవ్దే కొంచెం ఫ్లేమ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది. మిగతా 3 స్టవ్లు ఓకే ఉన్నాయి, ఇదే అంత లేదనిపిస్తుంది. ఇంకా మా డాటర్ ఫస్ట్ ఓపెనింగ్ టీ చేసి ఓపెన్ చేద్దామని చెప్పేసి ఆమె టీ చేస్తుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంకా అది పెద్ద ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏం కాదు కదా, సింపుల్ గ్యాస్ స్టవ్ కాబట్టి ఇంకా అందులో ఏం లేదు. చిమ్నీ కూడా చూడొచ్చు, చిమ్నీ అయితే ఎక్సలెంట్ ఉంది, అంటే మేము ఆల్రెడీ వాడుతున్నాం కదా. ఇంకా గీజర్ కూడా ఒకసారి చూపించేస్తాను, ఆయన కూడా ప్లంబర్ కూడా వచ్చింది ఇది ఫిట్టింగ్ చేయడానికి. బాగుంది, ఒక కోడిగుడ్డు షేప్లో ఎగ్ షేప్లో బాగుంది. ఇది వచ్చేసి గీజర్ మీకు ఫ్లోరా మోడల్ కదా, ఇది బజాజ్లో 3 kWh కెపాసిటీ అంటే 3000 watts ఇది ఇన్స్టెంట్ 3 liter వాటర్ హీటర్ ఇది. అరౌండ్ 3200-3100 ఆ మధ్యలో రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నేను దీన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది మొత్తం ABS థర్మోప్లాస్టిక్ బాడీ ఇది. ఇంకా వైర్ వచ్చేసి ఫైర్ రిటార్డెంట్ కేబుల్ దీన్ని మెయిన్స్ కార్డ్ కేబుల్. ఇంకా దాని కనెక్షన్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్ కూడా చేసి చూపిస్తాను. ఇందులో కూడా లోపల వాటర్ ట్యాంక్ SSD 304 గ్రేడ్దే. ఇదండి అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఎలికా వెట్రో గ్లాస్ టాప్ 4 బర్నర్ గ్యాస్ స్టవ్, ఇంకా బజాజ్ది ఫ్లోరా 3 liter గీజర్. అయితే మీకు ఎట్లా అనిపించిన ఈ 2 ఐటెంలు నేను మా ఇంటి కోసం తెచ్చిన కొత్తవి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే, ఇది చూస్తున్నారు కదా ఇండికేటర్స్, మీకు హీటర్ది ఒకటి పవర్ ఆన్ ఇండికేటర్ ఒకటి, సింపుల్ 30 minutes ఫిట్టింగ్ చేసేసి వెళ్ళిపోయాడు. అయితే ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మనకు అవుతాయి, వాళ్ళు 500 rupees పర్ గీజర్ తీసుకున్నారు, 2 గీజర్స్కి 1000 rupees ఫిట్టింగ్ ఛార్జెస్. ఇంకా పైప్స్ ఎక్స్ట్రా కొనుక్కురావాలి. సరే అండి, మరి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.